బస్ స్టాప్ బస్ కోసం వెయిట్ చేస్తుంది, రైల్వే స్టేషన్ రైల్ కోసం వెయిట్ చేస్తుంది, నా హార్ట్ నీ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకు మడగుడికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అమ్మాయిలు ఎప్పుడు మంచి అబ్బాయిలకి పడరు. ఏ ఎందుకు? ఫ్లర్ట్స్ కే పడతారు, వాళ్ళకి ఫ్లర్టింగ్ ఏ ఇష్టం. రాసి పెట్టుకోండి. సర్లే నువ్వు దెంగే ఇంకా. నా ఫ్రెండ్ దానికి ఎవరున్నాడు, రోజు పొద్దున ఫోన్ చేస్తాడు, హలో బేబీ గుడ్ మార్నింగ్ అంటాడు, అంటాడు. అందులో తప్పే ఉంది? అది ఆర్టు. నా దైద్రం మొఖానికి ఎవడో చేస్తాడు, నన్ను ఎవడో చేయడు. ఊరుకోవే ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకో మాకు. వేరే అంటే? వేరే అంటే మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి వేరే దగ్గరకు వచ్చేసి అయ్యో అయిన టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. ఏమో సార్ వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది. ఎవరు నువ్వు, ఎలా ఉన్నా? ఇంకా ఏ గౌరాన్ని నేను చూడలేదురా అన్నా. సేపు అదిరింది కదా. ఇదంతా ఏం లేని వేస్ట్. పాము కాటు వేస్తే మన ఊపిరాగుతుంది, కన్నె ప్రేమ కుట్టేనంటే ప్రతిరోజు చంపుతుంది. అరే నాకు డౌట్ వచ్చింది. అమ్మాయిలు అందంగా ఉంటే ఇష్టమా, స్మార్ట్ గా ఉంటే ఇష్టమా, లేదా థింగర్ గా ఉంటే ఇష్టమా? నేను ఎరుపుకుని ఈ సృష్టిలో కుల మత ప్రాంత భేదాలు చూడనిది ప్రేమ. ప్రేమ ఎవ్వరి మీదైనా పుడుతుంది, దోమ ఎవరినైనా పుడుతుంది, అది ప్రేమకి దోమకి తేడా. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను చూసుకునేటప్పుడు చదువు. మగధీర సినిమాలో రామ్ చరణ్ 100 మంది చంపారు కదా, వాళ్ళ పేర్లు ఏంటబ్బా, తెలిస్తే కామెంట్ చేయండి. చెప్పుతో అసలు బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కదా. అయితే వెళ్ళి వెళ్ళి అల్లు వచ్చింది మట్టుకూడు. నేను నచ్చేదా అలా అన్నానా? అరే అబ్బా అయితే నచ్చానా? నేను చెప్పాను పసికోన కాదు కసికోన. పొట్టి వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అంట తెలుసా? అంటే ఎస్. ఓయ్ నీకే చెప్పేది జాగ్రత్తగా ఉండు. సమద్రు సమద్రు ఆప్ సమద్రు. అది నా పిల్ల. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. నేను నా ఫ్రెండ్ బోయోకి వచ్చిన గుద్దుడే గుద్దుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? మంచిది ఓయో రూమ్ లో బుక్ చేసుకుంటారు కదా, ఇంకేంది ఇంకా గుద్దుకోరు, మంచి గుద్దుకోరు బిడ్డ. ఆ నిన్ను గుద్దుతా, నువ్వు ఆని గుద్దు. బయటకు వెళ్ళేటప్పుడు క్యాప్ పెట్టుకుని వెళ్ళు, అసలే సమ్మర్ మాడిపోతావు.
తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా. అరే ఉండేది ఒకటే లైఫ్, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అది అవదమ్మా. కుక్కలంటావా, మొరుగుతూనే ఉంటాయి. సత్యరెడ్డి అన్నా, ఎప్పుడో మాట్లాడినప్పుడు చూశాను, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. ఆయడం వచ్చి దేవుడు ఉన్నారా? చాలా మంది అంటున్నారు బ్రో యాటిట్యూడ్ తగ్గించుకో బ్రో అని. ఓహో, కామెడీ చేస్తున్నావా? నా యాటిట్యూడ్ కి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా బయట, నా రీల్స్ కి పిచ్చి ఎక్కిపోతున్నారు ఒక్కొక్కరు. ఎక్స్క్యూజ్ మీ శివాజీ, శివాజీ ఆప్ టిక్టాక్ బనాతే హో నా? హాన్ జీ. మే లైక్ కర్తా హూ. థాంక్ యూ. వీడియోస్ కోని ఆప్కో. తుమ్సే మే. ముట్గర్, 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 ముట్గర్. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పోదు. సార్, ఏం చేయడం లాంటి సార్, ఇంకా మేము వెళ్ళి రక్షణ తీసుకుంటాం సార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి